హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీజాపల్లె వంటలు. శ్రీజాపల్లె వంటల్లో ఈరోజు మనం స్పాంజీ దోశలను చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మెత్తగా కూడా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే పల్లి చట్నీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయని తప్పకుండా ట్రై చేయండి. కప్పున్నారా మనం రవ్వ తీసుకుందాం. కప్పున్నర రవ్వకు కప్పు పెరుగు పడుతుందండి. కప్పు పెరుగు పోసుకుందాం. అదే కప్పు నిండా వాటర్ పోసుకుందాం. కొద్దిగా ఇప్పుడు పోసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఒక బౌల్లో పోసుకుందాం. కొద్దిగా వాటర్ పోసి కలుపుకోండి. అలాగే ఒక స్పూన్ పంచదార వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకుందాం. 10 నిమిషాలు అది నానుతుంది. పొయ్యి మీద కడాయి పెట్టి కొన్ని పల్లీలను వేసి వేయించుకుందాం. పల్లీలు వేగిపోయానండి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాం ఈ పల్లీలను. కొద్దిగా పుట్నాలను వేసుకుందాం. 2-3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు. అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. చట్నీకి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆవాలను వేసుకుందాం. కొద్దిగా పప్పులు. ఒక 2 ఎండుమిర్చి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చట్నీలోకి పోసుకుందాం. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు మనం దోశ బ్యాటర్ని తీసుకుందాం. 10 నిమిషాలు నానింది. ఇప్పుడు కొద్దిగా అందులో మనం బేకింగ్ పౌడర్ వేసుకుందాం. బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ని కొంచెం పౌడర్ని వేసుకోండి. ఫ్రూటీ ఫ్లేవర్ దాన్ని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనాన్ని పెట్టుకుందాం. దోశలు వేసుకోవడానికి కొంచెం హీట్గా ఉండాలి. పెనం వేడెక్కింది, దోశను వేసుకుందాం. ఎటువంటి ఆయిల్ అవసరం లేదండి. దోశ రెండు వైపుల మంచిగా కాలుతుంది, నూనె లేకుండా కూడా కాలుతుంది. ఒకవైపు కాలిపోయింది, మరోవైపు తిప్పి వేసుకుందాం. చూడండి ఆయిల్ లేకుండా కూడా ఎంత బాగా కాలిందా. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరో దోశని వేసుకుందాం. ఒకవైపు కాలిపోయింది, మరోవైపు తిప్పి కాల్చుకుందాం. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి దోశల్ని వేసుకుందాం. అలాగే చట్నీని కూడా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని, తప్పకుండా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి.